అమ్మ ఏం పేరమ్మా నీ పేరు? నర్సవ. నర్సవ. వడ్లు మీయేనా? ఆ మాయే. ఎన్ని రోజులు అవుతుంది కోసి? 15 20 రోజులు అవుతుంది కోసి. అక్కడ పోసి ఎండ పోసినాం, మళ్ళీ తీసుకొచ్చి ఇడ పోసినాం, నానిపోయినాయి. నానిపోయిన తర్వాత మళ్ళీ నేర్పుకుంటే మస్తు ఇబ్బంది అవుతుంది మాకు వడ్లతోని. చాలా ఇబ్బంది అని అంటే నానినవి మళ్ళీ ఎత్తి పోసుకుండు, మళ్ళీ ఆరబోసుకుండు, ఈ మొగుళ్ళకు భయపడి వీటితోనే మేము ఉండవలసి వస్తుంది. ఈ అప్పుడు అయితే కొనుగోలు చేద్దరు, కొనుగోలు చేద్దరు, పైసలు కూడా మంచిగా టైంకి పడుతుండే. బయట అమ్ముకుంటారట నిజమేనా? రోడ్లు 1900లకే పచ్చి వడ్లు, ఇప్పుడు లాస్ అవుతున్నాడు పోసి ఇట్లా నష్టపోతున్న మిగ్గన్న ఉండవలసి వస్తుంది అని ఏం చెప్తారు అంటే ట్రాక్టర్ రక్కన కోపించి వెంటనే తీసుకువెళ్ళి మిల్లల్లో అమ్ముకుంటారు. 1900లకే 1800లైనా సరే ట్రాక్టర్ కి రై పెట్టుకొని అమ్ముకుంటారు. అమ్మీరు ఆల్రెడీ? ఆ చాలా మంది అమ్మారు, లేకపోతే చాలా ఇది కూడా ఉండదు. మస్తు ఇబ్బందులు అవుతున్నాయి. వేలకు వేలు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసుకుంటే ఒక రూపాయి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. 20 రోజుల నుండి వీటిలోనే వీటిలో చూసుకుంటున్నాడు. అదే ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే తీసుకొచ్చినాక పోసిన తర్వాత వారం 10-15 రోజుల వడ్లు పోతుండే, మాకు మళ్ళీ 10 రోజుల వరకు డబ్బులు వస్తుండే. కొబ్బరికాయ మంచిగా దీన్ని పట్టించుకున్న లేరు అసలు. చాలా అయితే ప్రతి సోమవారం చాలా అయితే అని చెప్తారు, కానీ ఏ సోమవారం చాలా అయింది లేదు. సోమవారం స్టార్ట్ చేస్తాం, ఈ సోమవారం స్టార్ట్ చేస్తామన్నారు, కానీ ఎవరు స్టార్ట్ చేసింది లేదు. ఎదురు చూసుడే ఉంది ఎప్పుడు ఎదురు స్టార్ట్ చేస్తారని చెప్పి.